హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ జీబీఆర్ విలాగ్ ఈ వీడియోలో మనం ఎనీ నెంబర్కైనా రిట్ని ఈజీగా ఇన్ సెకండ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం అందుకంటే ముందు మనకు రావాల్సినవి వన్ టు టెన్ క్యూబ్స్ ఫస్ట్ అవి చాలా ఈజీ నేర్చుకోవడం పెద్ద కష్టమే కాదు ఫస్ట్ అవి నేర్చుకుందాం చూడండి వన్ క్యూబ్ ఈక్వల్ టు వన్ టూ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ త్రీ క్యూబ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఫోర్ క్యూబ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ఫైవ్ క్యూబ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ క్యూబ్ ఈక్వల్ టు టూ వన్ సిక్స్ సెవెన్ క్యూబ్ ఈక్వల్ టు త్రీ ఫోర్ త్రీ ఎయిట్ క్యూబ్ ఈక్వల్ టు ఫైవ్ వన్ టూ నైన్ క్యూబ్ ఈక్వల్ టు సెవెన్ ట్వంటీ నైన్ అండ్ టెన్ క్యూబ్ ఈక్వల్ టు థౌజండ్ ఇక్కడ ఉన్న వన్ టు టెన్ క్యూబ్స్లో వన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ క్యూబ్కి మళ్ళీ వన్ వచ్చింది టూ క్యూబ్కి ఎయిట్ వచ్చింది మళ్ళీ ఇక్కడ ఎయిట్ క్యూబ్కి వన్స్ ప్లేస్లో టూ వచ్చింది అంటే ఎయిట్కి టూ వస్తుంది ఇక్కడ టూకి ఎయిట్ వస్తుంది అన్నట్టు ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎయిట్ క్యూబ్ చేస్తే టూ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ టూ క్యూబ్ చేస్తే మనకి ఎయిట్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ త్రీ క్యూబ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ అంటే వన్స్ ప్లేస్లో సెవెన్ ఉంది అగ అలాగే సేమ్ సెవెన్ క్యూబ్లో త్రీ ఫోర్ త్రీలో వన్స్ ప్లేస్లో త్రీ వచ్చింది అంటే సెవెన్కి త్రీ వస్తుంది త్రీకి సెవెన్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఫోర్ క్యూబ్కి ఫోర్ ఏ వచ్చింది ఫైవ్ క్యూబ్కి ఫైవ్ ఏ సిక్స్ క్యూబ్కి వన్స్ ప్లస్లో ఏ అండ్ ఈ టూకి ఎయిట్ ఎయిట్కి టూ సెవెన్కి త్రీ త్రీకి సెవెన్ నైన్ క్యూబ్కి నైన్ ఏ టెన్ క్యూబ్కి జీరో ప్లేస్లో వన్స్ ప్లస్లో జీరోనే వచ్చింది ఒకసారి చూడండి ఇది ఒక షార్ట్ ట్రిక్ టూకి ఎయిట్ ఎయిట్కి టూ సెవెన్కి త్రీ త్రీకి సెవెన్ మిగతా అన్ని నెంబర్స్కి సేమ్ ఏ డిజిట్స్ అయితే క్యూబ్ చేస్తామో వన్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో అదే డిజిట్ వస్తుంది ఓకే ఈ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి టూకి ఎయిట్ అని ఎయిట్కి టూ అని సెవెన్కి త్రీ అని త్రీకి సెవెన్ అని మిగతా అన్ని ఏ క్యూబ్ అయితే చేస్తున్నామో అదే డిజిట్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ దీనికి క్యూబ్ రూట్ని ఇన్ సెకండ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ ట్రిక్ యూజ్ చేసుకొని చూద్దాం ఓకే క్యూబ్ రూట్ ఆఫ్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఫస్ట్ మనం యూనిట్ ప్లేస్లో ఏ ఏ డిజిట్ ఉందో చూసుకోవాలి అదేంటి ఫైవ్ ఉంది ఫైవ్కి ఏ నెంబర్ వస్తుంది ఫైవ్కి ఫైవ్ మాత్రమే వస్తుంది ఫైవ్ క్యూప్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఫైవే వస్తుంది అంటే మనకు యూనిట్ ప్లేస్ వాల్యూ వచ్చేసింది దట్ ఈస్ ఫైవ్ అండ్ నెక్స్ట్ రూల్ మనం క్యూ స్క్వేర్ రూట్లో ఏం చేసాం స్క్వేర్ రూట్లో వన్స్ ప్లేస్ నుండి టూ డిజిట్స్ ఎలిమినేట్ చేసాం ఈ సేమ్ అలాగే క్యూబ్ రూట్లో కూడా క్యూబ్ కాబట్టి త్రీ డిజిట్స్ వన్స్ ప్లేస్ నుండి త్రీ డిజిట్స్ ఎలిమినేట్ చేయాలి నెక్స్ట్ ఏ నెంబర్ అయితే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ అనేది ఏది దగ్గరగా ఉంటుందో ఆ క్యూబ్ రూట్ తీసుకోవాలి ఇక్కడ త్రీ ఉంది త్రీ అనేది ఏ క్యూబ్ రూట్కి దగ్గరగా ఉంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ ఎయిట్ ఉంది సో ఎయిట్ అంటే పెద్దది అయిపోతుంది ఎప్పుడైనా చిన్న చిన్న క్యూబ్ రూట్కే తీసుకోవాలి సో ఇక్కడ మనకి వన్ వస్తుంది సో డబల్ త్రీ సెవెన్ ఫైవ్ క్యూబ్ రూట్ వాల్యూ ఎంత ఫిఫ్టీన్ ఓకే నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ వన్ త్రీ ఫోర్ థౌసండ్ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ దీనికి క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్లో డిజిట్స్ వన్స్ డిజిట్స్ ఏముందో చూసుకోవాలి అదేంటి త్రీ త్రీకి ఏ నెంబర్ వస్తుంది మనకు యాక్చువల్గా చూడండి త్రీ క్యూబ్ చేస్తే వన్స్ ప్లేస్లో మనకి సెవెన్ వస్తుంది ఇక్కడ చూడండి త్రీకి ఏమొస్తుంది సెవెన్ వస్తుంది యూనిట్ ప్లేస్లో సెవెన్ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి త్రీ డిజిట్స్ రైట్ సైడ్ నుండి ఎలిమినేట్ చేయాలి రైట్ సైడ్ నుండి అంటే యూనిట్స్ ప్లేస్ నుండి వన్స్ ప్లేస్ నుండి త్రీ డిజిట్స్ ఎలిమినేట్ చేయాలి క్యూబ్ రూట్లో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఓకే నెక్స్ట్ ఎంత నెంబర్ మిగిలింది ఫోర్ ఫోర్ అనేది ఏ క్యూబ్ రూట్కి దగ్గరగా ఉందో చూసుకోవాలి వన్కి వన్ టూ క్యూబ్కి ఎయిట్ ఎయిట్ అంటే పెద్దది అయిపోతుంది చిన్నది వన్నే కాబట్టి మనం వన్ తీసుకోవాలి సో ద క్యూబ్ రూట్ ఆఫ్ ఫోర్టీ నైన్ వన్ త్రీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఫైవ్ డిజిట్స్ ఉన్నాయి క్యూబ్ రూట్ ఆఫ్ వన్ త్రీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇందులో ఫస్ట్ వన్స్ ప్లేస్లో ఏముంది ఫోర్ ఉంది మనకి ఫోర్కి ఏమొస్తుంది ఏ వస్తుంది యూనిట్స్ ప్లేస్లో ఫోర్ ఉన్నా కూడా ఫోర్ క్యూబ్కి చేస్తే యూనిట్ ప్లేస్లో మనకి ఫోర్ వస్తుంది నెక్స్ట్ రైట్ సైడ్ నుండి త్రీ డిజిట్స్ ఎలిమినేట్ చేయాలి అంటే యూనిట్స్ ప్లేస్ నుండి త్రీ డిజిట్స్ ఎలిమినేట్ చేయాలి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి రిమైనింగ్ ఎంత ఉంది థర్టీన్ ఉంది థర్టీన్ అనేది ఏ పర్ఫెక్ట్ రూట్కి దగ్గరగా ఉందో చెక్ చేయాలి థర్టీన్ అనేది ఏ రూట్కి దగ్గరగా ఉంది చూడండి వన్ అయితే చిన్నది నెక్స్ట్ టూ క్యూబ్ ఎయిట్ నెక్స్ట్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అనేది పెద్దది అయిపోతుంది సో ఎయిట్ అనేది అక్కడ రూట్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి టూ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ సో మనం టూ ఏ తీసుకోవాలి సో దే ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ థర్టీన్ ట్వంటీ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఇన్ ది సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్లో వన్స్ ప్లేస్లో ఐ మీన్ యూనిట్స్ ప్లేస్లో ఏముంది నైన్ డిజిట్ ఉంది నైన్ డిజిట్ అనేది ఏది ఏ ఏది చేసొస్తుంది నైన్కి నైన్ ఏ వస్తుంది సో యూనిట్ ప్లేస్లో మనకు నైన్ ఏ నెక్స్ట్ త్రీ నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి రైట్ సైడ్ నుండి త్రీ త్రీ డిజిట్స్ ఎలిమినేట్ చేయాలి నెక్స్ట్ ఏ నెంబర్ మిగిలింది సిక్స్ సిక్స్ అనేది ఏ క్యూబ్ రూట్కి దగ్గరగా ఉంది వన్కి వన్ టూకి ఎయిట్ సో ఎయిట్ పెద్దది అయిపోతుంది కాబట్టి మనం వన్ ఏ తీసుకోవాలి నైన్టీన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో క్యూబ్ రూట్ ఆఫ్ ట్వంటీ నైన్ సెవెన్ నైంటీ వన్ ఇందులో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది వన్స్ ప్లేస్లో ఏ డిజిట్స్ ఉందో చూడాలి వన్ ఉంది వన్కి ఏది వస్తుంది వన్స్ యూనిట్స్ ప్లేస్లో వన్ వస్తుంది సో నెక్స్ట్ ఏంటి త్రీ డిజిట్స్ యూనిట్స్ ప్లేస్ నుండి ఎలిమినేట్ చేయాలి చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ అన్న ఉండని దానికి మాత్రమే మనం క్యూబ్ రూట్ ఏది దగ్గరగా ఉందో అది చెక్ చేయాలి ట్వంటీ నైన్ ఉంది ఇక్కడ సో వన్ వన్కి వన్ టూకి ఎయిట్ త్రీకి ట్వంటీ సెవెన్ ఫోర్కి సిక్స్టీ ఫోర్ ఫోర్కి సిక్స్టీ ఫోర్ అనేది పెద్దదైపోతుంది కాబట్టి త్రీకి ట్వంటీ సెవెన్ అనేది చాలా నియర్గా దగ్గరగా ఉంది కాబట్టి మనం త్రీని తీసుకోవాలి సో ద క్యూబ్ క్యూబ్ రూట్ ఆఫ్ ట్వంటీ నైన్ సెవెన్ నైంటీ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ వన్ ఇంతేజ్ చాలా సింపుల్ మీరు ఈ ట్రిక్ని యూజ్ చేసి బస్ట్ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినవి వన్కి వన్ ఏ టూకి ఎయిట్ ఎయిట్కి టూ సెవెన్కి త్రీ త్రీకి సెవెన్ నెక్స్ట్ ఫోర్కి ఫోర్ ఏ ఫైవ్కి ఫైవ్ ఎయిట్ జీరో అంటే ఏదైనా నెంబర్ జీరో ఈజీలీ క్యాలిక్యులేట్ చేయొచ్చు నెక్స్ట్ నైన్కి నైన్ ఏ అండ్ సిక్స్కి సిక్స్ ఈ ట్రిక్ మాత్రం గుర్తుపెట్టుకొని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది మీకు రావాల్సినవి జస్ట్ వన్ టు టెన్ క్యూబ్స్ మాత్రమే సో ఈ విధంగా మనం క్యూబ్ రూట్ని ఏ నెంబర్కైనా చాలా ఈజీగా విత్ ఇన్ టూ సెకండ్స్లో క్యాల్క్యులేట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను దానికి మీరు ఆన్సర్ చేయండి ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ లెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఈ నెంబర్కి క్యూబ్ రూట్ ఎయిన్తో ఫైండ్ అవుట్ చేసి మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ